Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎప్పుడో తెలుసా? ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అనగానే అందరూ చెప్పే సమాధానం 2024 అనే. ఎందుకంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 2019 తర్వాత వచ్చే ఐదేళ్లకు 2024లోనే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇప్పుడు అలా జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే దీనికన్నా ముందుగానే జగన్ ఏపీలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే ఆలోచన ఆయన చేస్తున్నారని కూడా తెలుస్తోంది. దీని కారణాలు కూడా కొన్ని తెర మీదకు వస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుంది. అయితే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఒకేసారి ఎన్నికలు వస్తే కేంద్రంపై ఉన్న కోపం ప్రజలు ఎన్నికలలో చూపించే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. దీంతో కేంద్రం ఎన్నికలు ఉన్న సమయానికి రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా 2019లో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ 6 మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించుకుంది. అంటే 2018లోనే తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంపై ఉన్న వ్యతిరేకత తమపై ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఇదే మార్గంలో రాజస్థాన్, ఒడిశా ఇలా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. 2019లో మోదీ ఎఫెక్ట్ కారణంగా ఆయా రాష్ట్రాలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాయి. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా మోదీ ఎఫెక్ట్ కనిపించింది. ఈ నేపథ్యంలో 2024లో కేంద్రంతో పాటు ఏపీలోనూ సార్వత్రిక సమరం జరగనుంది. అయితే దీనిని ముందుగానే నిర్వహించుకుంటే తనపై మోదీ ప్రభావం ఉండదని జగన్ భావిస్తున్నారట. మోదీపై ఉన్న వ్యతిరేకత 2024 ఎన్నికలలో కనిపించే అవకాశం ఉందని మేధావులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అనుకూల ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఏపీలోనూ కనిపిస్తే జగన్కు ప్రమాదమే. దీనిని ముందుగానే ఊహించిన జగన్ అలా బీజేపీ వ్యతిరేకత కాంగ్రెస్కు అనుకూలంగా మారకుండా ఉండాలంటే తన ప్రభుత్వం మళ్లీ కొలువు తీరాలంటే ముందస్తులకు వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. నిజానికి మోదీపై జగన్కు మంచి ఫీడ్బ్యాక్ లేదు. పైగా కాంగ్రెస్తో శత్రుత్వం ఉంది కాబట్టి నేషనల్ పార్టీలకు ఛాన్స్ ఇవ్వడం ఆయనకిష్టం లేదు. పైగా ఇరు పార్టీలతోనూ జగన్కు సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఉన్న వ్యతిరేకత మరొకరికి అవకాశంగా మారకుండా ఉండాలంటే తాను ముందుగా ఎన్నికలకు వెళ్లడం మంచిదనే ఆలోచనలు ఉన్నారని తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు రెండు పార్టీలతోనూ సఖ్యత ఉండడం జగన్కు మరింత కలవరంగా ఉంది. మోదీపై వ్యతిరేకత లేదా కాంగ్రెస్పై సానుకూలత చంద్రబాబుకు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితిని తాను చేజేతులా కల్పిస్తే తాను ఓడిపోయి చంద్రబాబుకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ క్రమంలోనే తాను ముందుగానే ఎన్నికలకు వెళ్లడం మంచిదని అనుకున్నట్లు తాడేపల్లి వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అంటే 2024 మేలో జరగనున్న ఎన్నికలను ముందుగానే 2023 అక్టోబర్లో నిర్వహిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరోసారి గట్టెక్కవచ్చునని ఆలోచిస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి.